కనీసం ఇవాళ సూర్యాపేటలో కూడా నీళ్లు లేని మూసి నీళ్ళు తాగే పరిస్థితి ఇవాళ ఆ పనికిరాని వానికి జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినందుకు. అందుకనే ప్రజలు కూడా ఎట్లా కొట్టిందంటే మళ్ళా చెప్పుతో కొట్టినట్టు ఒక్క సీటు బుటాపంట 200 కోట్లు ఖర్చు పెట్టి మాకు ప్రచారానికి సమయం లేక అక్కడున్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో గడప గడప దిగలేక ఓడిపోయిన తప్ప నైతికంగా గెలిచింది దామోదర్ రెడ్డి. ఈ దుర్మార్గులు ఓడిపోయినట్టే లెక్క 3 పేరుతో గెలిచిన ఆయన మూలాన కేసీఆర్ మూలాన మా జిల్లా నాశనం చేసి ఇవాళ 70% పూర్తయిన సొరంగాన్ని ముట్టుకోలేదు, 95% పూర్తయిన భ్రమణ వెళ్ళిన ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం ప్యారేజీ పెట్టిన దోచుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి 3 ఏళ్ళు గడపకుందే వేడిగడ్డ కూలిపోయిందంటే ఖాళీ వచ్చినాం కమిషన్లకు ఒకసారి కదా. మేము కట్టిన నారాయణసార డ్యాములు కానీ బాగ్రానంగల్ డ్యాములు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలే. మొత్తం కమిషన్ల కోసం దోచుకొని ఒక్క కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం మీద సాగునీరు ఇవ్వలే. ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ 400 ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసిండు మల్లన్న సాగర్కి వెళ్ళి కొండపోచమ్మకి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు 96,000 న్యూ ఆయకట్టు వచ్చింది. 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే. 30 ఏళ్ల కింద ఎప్పుడో ఇంటి రామారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి 500 కోట్లు లైనింగ్ అయిపోతుండే, డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు 400 కోట్లు ఇస్తే అయిపోతుండే. సొరంగం పూర్తయితే ఇవాళ మాకు కర్మ ఉండదు. మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు 1000 మంది ఉన్నారు, ఊళ్ళకి వెళ్ళి మంచినీళ్ళు లేవు. దానికి కారకుడు వీడే కేసీఆర్. ఎందుకంటే సొరంగం 824 లెవెల్లో డిజైన్ చేసి 60 కోట్లాంటి శాంక్షన్ చేయించిన ఒక 2,000 రోడ్లు కొత్త రేటు ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి. ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు. నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు ఒక పనికిరానికి తెలివిలేని రాజకీయాలు అంటే తెలివని ఒక వేస్ట్ పేర్లోకి మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడికి అలవాటు అయ్యాడు. ఎమ్మెల్యేలను అందరూ కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కడు 60, 70, 80 వేలతో చిత్తు చిత్తుగా ఓడిపోయిందంటే వాడు జిల్లా ప్రజలు వీళ్ళు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి వాళ్ళ మా కడుపులో కనీసం మంచినీళ్ళు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టి 12 ఓడిపోయినట్లే కానీ అదృష్టం. ఒక్కరోజు నీ సూర్యాపేట పోతే అక్కడ కూడా 60, 70 వేలతో ఓడిపోయేవాడు. మాకు సమయం సరిపోలకు పోలే. ఈరోజు మాట్లాడుతున్నాడు ఇదే కాదు, డిండి ప్రాజెక్టు మొదలుపెట్టిండు ఎప్పుడు కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు శంకుస్థాపన చేసిన కేసీఆర్ ఒకటే అడుగుతుంది నేను పత్రికాముఖంగా. దీని తర్వాత సంవత్సరానికి మొదలుపెట్టి కాళేశ్వరం ఎట్లను మల్లన్న సాగర్ నింపుతాం, కొండపోచమ్మ నింపినాం కమిషన్ల కోసమే కదా. 10 గండిపెట్టినంత కెపాసిటీ ఉన్న మల్లన్న సాగర్ని 54,000 ఎకరాల భూమి సేకరించి రైతులను కొట్టి తన్ని తక్కువ రేటుకి ఇచ్చి అక్కడ కూడా రైతులను మోసం చేసి కమిషన్ల కోసం మల్లన్న సాగర్ కట్టుకొని కాళేశ్వరం కట్టుకొని దీన్ని దీనికంటే ముందు మొదలుపెట్టింది. పాలమూరు ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లా మొత్తం కరూరు జిల్లా అది పాలమూరు అంటే కూలీలు ఎక్కడున్నా అంటే పాలమూరు వాళ్ళు అంటారు. ముంబై దుబాయ్ బొగ్గుగానే అంటే మొత్తం పాలమూరు వాళ్ళు. అలాంటి జిల్లాని కడుపుకొట్టినాము, దానికంటే కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టాం. ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని ఏం సమాధానం చెప్తాను నేను అడిగేదానికి. మాజీ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, నువ్వు ఇవాళ డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టినావు, రైతుల భూములు ఉంచుకున్నావు, రౌడీలో పెట్టావు, పోలీసులను పెట్టి కొట్టిపించినావు, 5 లక్షలు 4 లక్షలు ముష్టి పైసలు ఇచ్చినావు, నీ దగ్గర 17 లక్షలు ఇచ్చినావు మల్లన్న సాగర్లా, అసలు దాన్ని నార్లాపూరా ఒట్టె రిజర్వాయర్ ఎక్కడికి తీసుకొస్తావు నీళ్ళు? ఇరిగేషన్ మినిస్టర్ ఈ 5 ఏళ్ళు వీడియోలు కాబట్టిండు కమిషన్ల కోసం వాళ్ళ అల్లుడికి ఇయ్యలే. మొదటి 5 ఏళ్ళు హరీష్ రావుకి ఇచ్చి ఆరు దోసుకున్నాడు. హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు దోసుకున్నారు. ఈ 5 ఏళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్నాడు రెవెన్యూ మినిస్టర్ ఇరిగేషన్. ఎందుకంటే డబ్బులు వచ్చి దోసుకునే ధరని పెట్టి దోసుకోవాలి, ఇరిగేషన్లో దోసుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నా దిండి అన్నీ అయిపోయినాయి పనులు, రిజర్వాయర్ కెనాల్స్ రైతుల భూములు పోయినాయి,
సరే రైతుల కోసం భూమి పోయి బాధపడి అలా తరతరాలు భూమి పోగొట్టుకున్నావు, ఒట్టేమా నార్లాపూర్లా డిసైడ్ చేసినావా? ఏ డిసైడ్ చేసినా నీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? శ్రీశైలంలో నీళ్ళు లేవు, ఇవాళ కరువు వచ్చింది. ఉన్న కెనాలకే మంచి నీళ్ళకు, ఏ మార్పు కెనాలకు ఇవాళ మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ కెనాల్ బంద్, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం? అదే ప్రాణాయిత చేయవల్ల ఫస్ట్ మేము తుమ్మునిరెడ్డి దగ్గర పెట్టినట్టు కట్టుంటే పైకి వెళ్ళి ఇప్పటికి చేవల్ల వరకు నీళ్ళు వస్తున్నాయి కదా, ఎప్పుడో అయిపోతుంది 50,000 కోట్లతో. ఒక్కటే సార్ గుర్తుపెట్టుకో కేసీఆర్, నువ్వు గుర్తు చేసుకొని కూర్చున్నాను ఎన్నిసార్లు మాట్లాడినావు. ఇంకా ఒకటి విషయం, ఆ తర్వాత అసలు సంగతి చెప్తా ఆయన సంగతి, ఇలా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్య 11,000 క్యూసెక్స్ ఆ రోజు ఎన్టీ రామారావు రాయలసీమలో మంచినీళ్ళు లేవు, రాయలసీమది మద్రాసు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన 11,000 టీఎంసీ కెనాల్ తీస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000కు పెంచితే ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు 88,000 క్యూసెక్స్ పెంచి ఇవాళ పనులు నడుస్తున్న కాలువ బండి ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబ్బులది కెనాలు 44,000కి 88,000 ఇల్లీగల్గా కింద ముచ్చిమర్రి అనే విలేజ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 795 అడుగుల లోతు అంటే స్లష్ శ్రీశైలం అడుగు అంటిన బురద ఉంచుకుంటట్టు డిజైన్ చేసి ఇవాళ ఆగ మేఘాల మీద పనులు పూర్తవుతున్నాయి. ఆడికెళ్ళి నీళ్ళు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ఈయనకేదో బొక్కలు తిరిగినాయంట, ఈయన చూస్తాను మన్నొచ్చిపోయాను. అంతకుముందు ఒకసారి ఈ నీళ్ళు ప్రాజెక్ట్ మొదలు పనులు మొదలుపెట్టిండు, ప్రగతి భవన్ వస్తే ఆయనకు పెంచి మా హైదరాబాద్ బిర్యానీ తినిపించి సకల మర్యాదలు చేసి ఆయనకు పంపించిండు. కాంట్రాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి కొందరికి ఆలకిచ్చిండు. మొత్తం ఇద్దరు కుమ్మక్కయ్య రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంపీ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కయ్య ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినండి. ఏమైనా సిగ్గుందా కేసీఆర్ నీకు? 2015 నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, మా దగ్గర నీ గవర్నమెంట్లో. మీ వచ్చి 2 నెలలు కాలే, ఎప్పుడు అగ్రిమెంట్ అయింది? జగన్మోహన్తో కుమ్మక్కయ్యావు, తెలంగాణను ముంచేసినావు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినావు, ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం కట్టినావు. ఈ మేడిగడ్డే కాదు, సుందిల్ల అన్నారం కూడా సంవత్సరం 2 సంవత్సరాల్లో కొట్టుకపోతాయి. ఒక్కసారి వరదలు వస్తాయి, ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువ వస్తాయి. ఇంత నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, దక్షిణ తెలంగాణని, ముఖ్యంగా మా నల్గొండని, నువ్వు నల్గొండకు వస్తావా? వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు. మన ఎన్నికల చెప్పిన, ఎన్నికల చూపించిన రిజల్ట్ ఇంకా ఇంకా బుద్ధి రానట్టుంది నీకు. 60,000 70,000 ఎమ్మెల్యేలు ఓడిపోతాడు, 10 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు, ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు. ఆయన సాగు తప్పు కన్ను రొట్టపోయినట్టు 2,000తో 3,000తో 300 కోట్లు కట్టుబడి గెలిచింది ఆయన. ఆ మొన్నగారు కూడా మాట్లాడుతున్నారు రేపు మా సీఎం మీద. ఈ సీఎం గారు వచ్చినప్పుడు, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఇలా వచ్చిన వెంటనే నేనేం చేసినా ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మినిస్టర్ మా జిల్లాకు చెందిన వారితో మాట్లాడి దాన్ని 1,500 కోట్లు టన్నుల్ని రిజర్వ్ చేసుకుంటూ కొత్త రేట్లతోని ఇలా అడ్మిషన్ శాంక్షన్ ఇప్పిస్తున్నా. 525 కోట్లతోని ఫైనాన్స్ పంపించిన ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ని త్వరలో టెండర్ పిలిపిస్తున్నా. ఏఎంఆర్పి సంబంధించిన D25 అక్కంపల్లి ఏది మేము దేవరకొండ నుంచి మొదలు పెడితే D37, D25 కనగల్, D37 నల్గొండ గుండ్లపల్లి, D39, 40, 41 నుంచి ఆయింటిపాల వరకు 325 కోట్లతోని ఇవాళ డిపిఆర్ రేపో ఎల్లుండో ఫైనాన్స్ పోయి మార్చి మొదటి వారంలో టెండర్ ఇప్పించి ఎట్లా ఇప్పించారు? కాల్లో నీళ్ళు లేవు కాబట్టి ఈ సీజన్లో సగం చేసి మరో సీజన్లో సగం కంప్లీట్ చేసి లైరింగ్ చేస్తే, ఎందుకంటే 30 ఏళ్ళ కింద కొనాలు, 30 ఏళ్ళ కింద కొనాలు కంప చెట్లతో నిండిపోయింది. ఇక్కడ ఆయన డబ్బుల కోసం, కమిషన్ల కోసం ప్రతి కెనాలు ఉత్తర తెలంగాణ లైనింగ్ పెట్టుకున్నాడు. ఇవాళ మాకు ఏఎంఆర్పి బ్యాక్ వాటర్ నీళ్ళు మోటార్ పెడితే 15 రోజులు కిందికి వస్తాయి, మా నల్గొండకు వచ్చే 10 రోజులు పడతాయి. ఎక్కడెక్కడ కాలువలు తెగిపోయినాయి. ఇక లైనింగ్ శాంక్షన్ చేయించుకున్నా, టనల్ శాంక్షన్ చేయించుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను గంటలు గంటలు కూర్చొని నిండి ప్రాజెక్టు ఏ విధంగా సోర్స్ ఇవ్వాలి, నిండి ప్రాజెక్టు మళ్ళీ గేట్లు పెట్టి స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి, నక్కలగండి
ఆ ప్రాజెక్టు గురించి అన్నీ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మా జిల్లా వాళ్ళం కాబట్టి మా జిల్లా ప్రేమ ఉంది. ఈ జిల్లాలో పుట్టి పెట్టిన లీడర్గా చెప్పుకొని 10 సార్లు 15 ఎమ్మెల్యే ఉండి 3 హత్య కేసుల్లో ముద్దాయి, ఆయన కూడా కాంగ్రెస్ మీద మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మా మీద మాట్లాడుతున్నాడు. పొరపాటున కేసీఆర్ గారు ఈ తప్పుడు మనిషి మాటలనే ఈ నాశనమైన మొత్తం దక్షిణ తెలంగాణ. నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోలుకోరిని దెబ్బతీసినో ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి తరిమి కొడతారు. జాగ్రత్త, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి. మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు, రక్తం మండిపోతుంది బిడ్డ. మీరు 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిండ్రు, ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ పగిరేద 45,000 చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చిన కలెక్టర్ గారు నేను, ఊళ్ళల్లో నీళ్ళ ఇబ్బంది ఉన్నది. ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ పగిరేద దోసుక తిన్నాడు, నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ల ప్రాబ్లం ఉంది. మా ఎమ్మెల్యే పండించలకెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం, మీరు కష్టపడి గ్రామాలలో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం. ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే, ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా 4 గ్రామ పంచాయతీలు పెట్టాం. ఎందుకంటే పార్లమెంట్ అసెంబ్లీ నేతి రోజు, ఆ తర్వాత పార్లమెంట్కు నోటిఫికేషన్ వస్తుంది. సర్పంచ్ లేరు, స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు 4-5 గ్రామాలకు.